ఇప్పుడు యాక్చువల్గా చాలా కొత్త వాళ్ళకి, ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, మామూలుగా మెంబర్షిప్ కార్డు, రైటర్ మెంబర్షిప్ కార్డు ఎంత, అసలు ఎంత అసలు ఇస్తున్నారా రైటర్స్ కార్డు కొత్త వాళ్ళకి? అసలు ఎంత? 15,000 అండి. ఒక రైటర్ దగ్గర వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఒక లెటర్ ఇస్తాం, ఆ రైటర్ రాయాలి. ఓకే. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను డైలాగ్ కార్డు అసిస్టెంట్స్గా. మామూలు అసిస్టెంట్ కార్డు తీసుకోవచ్చు, అసిస్టెంట్ రైటర్గా ఎనీబడి కెన్ వచ్చి మీకు పరిచయం ఉండి. ఒకవేళ నేను చాలామంది చెప్పాను నాతో పరిచయం లేకపోయినా మీ విజన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ నచ్చితే నేను నా దగ్గర అసిస్టెంట్ చేయకపోయినా కూడా నా దగ్గర అసిస్టెంట్గా చేసేయడని చెప్పి నేను రైటర్స్ యూనియన్ తీసుకెళ్ళి ఇప్పటి వరకు ఒక 50 మందిని మెంబర్స్ చేశాను. ఓకే. అలా మెంబర్స్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, కొన్ని విలువైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఊర్లను దత్తత తీసుకోవటం, మొక్కలను పెంచండి అని, ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. అవి రాసుకున్నాడు అనుకోండి, అవి ఎవరన్నా లేపేస్తే వాడు క్వశ్చన్ చేయడానికి కానీ పోరాడడానికి కుదరదు. అందుకోసం వాళ్ళ కథని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓకే. 20 పేజీల్లో అన్నా చేయించాలి. అది చేయించాలంటే కార్డు కావాలి. ఫస్ట్ నేను వచ్చే ఫ్రెషర్స్కి చెప్పేది ఏంటంటే, నా దగ్గర రండి, నేను మీ కార్డు ఎలా రావాలి, 15,000 తీసుకుని రైటర్స్ యూనియన్కి వస్తే నేను కార్డు ఇప్పిస్తాను. ఓకే. వాళ్ళ కథలను దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయిస్తే అవి చోరీ అవ్వడానికి ఆస్కారం ఉండదు. రైటర్కి ఎంత అండి రైటర్కి? రైటర్ అంటే మనం 15,000 ప్రతి వ్యక్తి తీసుకోవచ్చు. మెయిన్ రైటర్గా మాటలు కానీ కథ కానీ మెయిన్ రైటర్ అయిపోతే 25,000. 25,000 లైఫ్ మెంబర్, ఇంకా వాళ్ళేం కట్టకాలి. ఓకే. వాళ్ళే రిజిస్టర్ చేసుకునే అర్హత ఉంటుంది అంతేనా? అంటే మీరు ఈ మధ్య మా చిన్న టెన్షన్ ఏంటంటే, చిత్రపూర్ కాలనీలో సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు, వాటి కోసం వస్తున్నారు. వాడు నిజంగా రైటరా కాదా ఇచ్చి, మన వల్ల నిజంగా పనిచేసిన వాడికి బెడ్రూమ్ పోద్దామన్న చిన్న భయంతో కొంతమంది సంతకాలు పెడతానికి ఆలోచించాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో నాకు కొరటాల సేవ బాగా నచ్చాడు. ఒక NTR దొరికితే 4 ఫైట్లు 4 సుమోలు లేపి, రే మా బ్లడ్ తెలుసా, నా బ్లడ్గో చరిత్ర ఉంది, నీ బ్లడ్కి ఏముందిరా, బ్లడీ ఫూల్ అని అవి చెప్పకుండా మొక్కలు పెంచమంటున్నాడు. ఇది ఒక రేర్ మొక్క అంటున్నాడు. దీనివల్ల ముంబై మొత్తానికి ఆక్సిజన్ వస్తుంది అంటున్నాడు. భూమి మీద అందరం టెనెంట్స్ అంటున్నాడు. మన కొత్తగా ఆలోచిస్తున్నాడు.